ఫైనల్లీ రాచకొండ ఊరు అండ్ రాచకొండ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. వీకెండ్స్ కానీ చిల్ అవ్వాలనుకున్న ప్లేస్ అయితే ఇది ఒక వన్ ఆఫ్ ది, హైదరాబాద్ నుంచి అయితే అవుట్ సైడ్లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇప్పుడు మెయిన్ రోడ్కి రీచ్ అవుతున్నాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రాచకొండ ఫోర్ట్. రాచకొండ ఫోర్ట్తో అండ్ మనకు మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. వ్యూ పాయింట్ మంచి ప్లేస్ అండ్ మంచి ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ అయితే ఉంది చాలా. రాచకొండ ఊరు అండ్ రాచకొండ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. జస్ట్ ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంది రాచకొండ ఫోర్ట్ దగ్గరికి ఎంట్రన్స్కి. జనాలు అయితే బాగానే వస్తున్నారు ఫోర్ట్ చూడడానికి. వెనకాల ఒక మనకి చూసినట్టయితే అది రాచకొండ మీకు కోట గోడలు కనబడుతున్నాయి లెఫ్ట్లో ఫోర్ట్ది. అండ్ వచ్చేసి ఎదురుది ఫైనల్ దానిపైన ఫోర్ట్ అనమాట. యాక్చువల్గా అది పెద్ద ఫోర్ట్ కాదు, మరి ఓ మాదిరి చిన్న ఫోర్ట్. ఇదివరకు అయితే ఇట్లా లేదు, కొంచెం డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ప్రహరీ గోడలు కట్టారు. ఇదివరకు జస్ట్ ఒక వాచ్మెన్ ఉండేవాడు, వాచ్మెన్ అంతే, జస్ట్ అంతే ఉండేది. కానీ ఇప్పుడు గోడలు కట్టి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ఫోర్ట్ని డెవలప్మెంట్ కింద. జనాలు కూడా బాగానే వస్తున్నారు అండ్ టికెట్స్ కూడా పెట్టినట్టున్నారు నాకు తెలిసి. చూద్దాం. అండ్ మనకి ఇక్కడ నుంచి వస్తుంటే ఒక చిన్న రెస్టింగ్ పాయింట్ లాంటిది, ఒక వ్యూ పాయింట్ లాంటిది కూర్చొని తెలంగాణ గవర్నమెంట్ అయితే కట్టింది. ఇదివరకు అయితే నేను చూసినట్లయితే ఈ దారి ఇక్కడ లేదు. ఇక్కడ ఒక బటర్ఫ్లైస్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ దాని పక్కన ఒక చిన్న మండపం లాంటిది ఉంది. ప్రీవియస్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ ఏం చేయలేదు అసలు, ఇప్పుడైతే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు గవర్నమెంట్ అయితే. అండ్ ఇదైతే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదైతే ఇదే వేలో వెళ్ళాను, బట్ ఇంకొక వే అయితే క్రియేట్ చేశారు. మరి నాకు తెలిసి ఇదే ఒరిజినల్ వే లాస్ట్ టైం వచ్చినప్పుడు. అండ్ ఇలానే ఇంకొక పాయింట్ ఉంటుంది కొండ మీద, మంచి వ్యూ పాయింట్ కూర్చోవచ్చు. కోనేరు అయితే కనబడుతుంది, మంచి వ్యూ పాయింట్ ఇది ఒకటి రాచకొండ ఫోర్ట్లో. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవడం నెక్స్ట్ మూవ్మెంట్. ఈవినింగ్ టైము మార్నింగ్ టైం అయితే ఇంకా కూల్గా ఉంటుంది, ఫాస్ట్గా ఎక్కచ్చు ఫాస్ట్గా తిరగచ్చు. రాచకొండ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ప్లేస్ ఉంది, బట్ డెవలప్మెంట్ అయితే లేదు. ఇదైతే నా ఇదైతే పాత రూటు, ఇంకొక రూట్ అది కొత్తగా అవతల నుంచి క్రియేట్ చేశారు. నేను వెళ్ళేదైతే పాత రూట్ నుంచి. ఇట్లానే కొండ చుట్టూరు ఉంటుంది అన్నమాట ఫోర్ట్ అనేది. ఇంతవరకే కాదు, అక్కడ చుట్టూరు గోడలు కట్టేసి ఉన్నాయి. కింద నుంచి అయితే వెళ్ళచ్చు. ఫోర్ట్లో చూడటానికి అంటే ఏమీ ఉండదు, వ్యూ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్
సన్రైజ్ సన్సెట్ కోసం అయితే చూడొచ్చు పైకి వచ్చి. ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా బాగుంది వ్యూ. అండ్ ఇక్కడ ఒక చిన్న చెరువు లాంటిది ఒకటి ఉంది. దీని అవతలకి వెళ్తే సింగిల్ రోన్, అంటే ఒక పెద్ద రాయి, దాని నుంచి ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది. వీకెండ్స్ కానీ చిల్ అవ్వాలి అనుకున్న ప్లేస్ అయితే ఇది ఒక వన్ ఆఫ్ ది, హైదరాబాద్ నుంచి అయితే అవుట్ సైడ్లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. కోర్నేర్ నుంచి ఇటు ఇంకొక మంచి వ్యూ పాయింట్ ఇది లోపలికి వెళ్తే. ఫైనల్గా అయితే వచ్చేసాం, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇన్ కేస్ మన దగ్గర డ్రోన్ ఉంటేనా, అంటే ఒక మంచి వ్యూ చూపించేవాళ్ళని. డ్రోన్ లేదు కాబట్టి జస్ట్ గోపురతో అడ్జస్ట్ అయిపోతున్నా వ్యూ పాయింట్. వర్షం కూడా పడేలాగా ఉంది, డ్రోన్ ఉంటే సూపర్. అసలు వ్యూ కూడా అసలు ఇల్లు ఎట్లా ఉంది దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా ఉండేది. ఇది రాచకొండ ఫోర్ట్లో ఇదే మెయిన్ చూడదగ్గది, ఇంకెంతకన్నా ఇంకంటూ ఇంకేముండు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇంకో కొత్త కొత్త ప్లేసెస్ కోసం, ఎంకరేజ్ చేయడానికి కోసం. దాట్స్ ఇట్, బాయ్ బాయ్.